ఈరోజు నేను రుషికొండ బీచ్ అనేది వచ్చాను. ఇక్కడ నేను బోట్ రైడింగ్ కోసం వచ్చాము. బోట్ రైడింగ్ మాది 37 నెంబర్, 36 అయిపోతే మాది రైడింగ్. అందుకనే వెయిట్ చేస్తున్నాం, ఒకసారి సీనరీ చూస్తే చూడండి. చూసారా అక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక బోట్ ఉంది చూడండి, అక్కడ రౌండ్ వేసి ఇక్కడ తెస్తారనమాట. ఒక మనిషికి ఏంటంటే 250, చిన్నపిల్లలకు కూడా సేమే రేటు. మీరు వస్తే కనుక ఇదే ట్రై చేయండి. ఇక్కడికి వస్తే లైఫ్ జాకెట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, మనం తీసుకొని వేసుకోవాలి. వాళ్ళు ఇస్తారనమాట. మాది 37 కాబట్టి ఇంకొంచెం లేట్ అవుద్ది ఎక్కడానికి. ఎక్కినప్పుడు మీకు చూపిస్తానులేండి. అక్కడ ఏంటంటే అక్కడ తీసుకోవాలి మనం కౌంటర్ దగ్గర. అక్కడ టికెట్స్ ఇస్తారు. టికెట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అక్కడక్కడ లైఫ్ జాకెట్స్ ఒక కొంత దగ్గర ఉంటాయి. అక్కడికి వెళ్ళి అడిగితే ఎప్పుడు ఎక్కాలని అని చెప్తారు, మాకు అలాగే చెప్తారు. మేము అనుకోకుండా బీచ్కి వచ్చాం తెలుసా. అటు ఇటు తిరుగుతున్నాం, వచ్చేసాం దగ్గరలో ఉందండి. మళ్ళీ ఇక్కడ స్కూబా డైవింగ్ ఉంది, అక్కడ వెళ్ళి తీసుకుంటే స్కూబా డ్రైవింగ్ ఇస్తారు. అదొక కౌంటర్. స్కూబా డ్రైవింగ్ 450, చిన్నపిల్లలకి అలవ లేదు. అసలు అనుకోలేదు మేము ఇది చేస్తాం అనేసి, బోట్లో రైడింగ్ అనేది అనుకోలేదు. కానీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇంతకుముందు ఒకసారి బయటకు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఏదో గుడికి వెళ్ళాం టెంపుల్కి, అక్కడ అనేది ఎక్కాం మేము. ఇది మళ్ళీ సెకండ్ టైం నేనే. చాలా బాగుంటుంది వ్యూ అనేది, మీరు ఇంకోసారి వచ్చి ట్రై చేస్తే చూడండి. బోట్ రైడింగ్ అనేది ఎప్పుడో ఒకసారి చెయ్యాలి, ఎప్పుడైనా ఒక స్టైల్గా ఉంటుంది అది చేస్తే. మీకు ఒకటి తెలుసా, ఇది నాకు సెకండ్ టైం బీచ్లో. బీచ్కి వచ్చాను కానీ ఎప్పుడు రైడింగ్ చేయలేదన్నమాట. ఇది సెకండ్ టైం నాది పెద్ద అయ్యాక, చిన్నప్పుడు ఎక్కాను. మళ్ళీ ఇది సెకండ్ టైం నేను ఇంతవరకు ఎక్కలేదు బోటు. ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్గా ఉంటుంది అన్నమాట. బోట్ ఎక్కాక వీడియో తీయలేను, ఎందుకంటే అది ఫోర్స్గా వెళ్తుంది బోట్. నేను నాకు ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూసారా బోట్ ఎంత ఫోర్స్గా వస్తుందో. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటి బోట్ అనేది. మేము 4 మెంబర్స్ కాబట్టి 4 టికెట్స్ తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ స్కూబా డైవింగ్. ఏంటంటే అక్కడ చాలా దూరంలో అంటే సముద్రం మధ్యలో వదులుతారు, ఒక ట్రైనర్ ఉంటారన్నమాట. అతను ఏంటంటే మనల్ని డిక్టేట్ చేస్తారు, అటు ఇటు పట్టుకెళ్తారు, మనం చూపిస్తారు సముద్రం లోపల. ఇప్పుడు చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అలాగా. మీరు ఇక్కడికి వస్తే కనుక ప్రిపేర్డ్గా రావాలి, ఎందుకంటే ఆ బోట్స్ వాటర్ అంతా బాగా తుల్లిపోద్ది మన మీద. ఇక్కడ ఫొటోస్ కనుక తీసుకోవాలంటే మీరు ఫోన్స్ తెచ్చుకోండి బెటర్, ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ తీయడానికి 200 అడుగుతున్నారు. 4 ఇయర్స్ అబౌవ్ పిల్లలకి మాత్రమే ఈ బోట్ రైడింగ్ అన్నమాట. చార్జింగ్ ఎక్కుతుందా? అది కానీ చూడండి, చిన్న కాపు వస్తుంది. చార్జింగ్ ఎక్కుతుంది.